హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ అనమాట. మా ఫ్రెండ్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది, సో నన్ను ఐరాని స్పెషల్గా ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి. సో అక్కడికి రెడీ అవుతున్నాము. ఐరాకి పొద్దున్నే మంచిగా ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. తనకి బాగా ఇష్టం ఆయిల్ మసాజ్ చేయించుకోవడం. నేను ఇంతకుముందు ఒకసారి ఆనియన్ ఆయిల్ రెసిపీ షేర్ చేసిన ఛానల్లో, సో తనకి అదే ఆయిల్ యూస్ చేస్తాను నాకు ప్రిపేర్ చేసుకున్నప్పుడు. లేదు అంటే ఇట్లా ప్లెయిన్ ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూస్ చేస్తాను అన్నమాట. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఐరాకి మామూలుగా బుడ్డల పచ్చడి చేస్తాం కదా, దాంట్లోనే నేను కొంచెం హెంప్ సీడ్స్ యాడ్ చేస్తాను. హెంప్ సీడ్స్ అంటే దర్ మంచి సోర్స్ అనమాట, ప్రోటీన్కి కానీ అమినో యాసిడ్స్కి కానీ. పిల్లలకి కూడా మంచిది, పెట్టచ్చు. లైక్ 1 ఇయర్ వచ్చిన దగ్గర నుంచి పెట్టచ్చు. సో నాకు ఐరా కొంచెం ప్రోటీన్ తక్కువ తింటుంది అనిపించినప్పుడు ఇట్లా వేరే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను డైట్లో. ఒక స్పూనే చాలు. ఇంకొక స్పూన్ వేస్తావా? చిన్న స్పూన్ వేసినా. మళ్ళీ చిన్న స్పూన్ వేసినావే, ఇంకొక స్పూనే. గుడ్ జాబ్. చాలే, డన్, గుడ్ జాబ్ ఐరా. సో ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, బయట పెట్టుకోకూడదు వన్స్ ఓపెన్ చేసిన తర్వాత. ఇంకే ఈ స్పూన్ వద్దు, ఈ స్పూన్ వద్దు, ఈ స్పూన్తో, చిన్న స్పూన్తో కొంచెమే. సాల్ట్ ఎక్కువ తినకూడదు కదా మనం, కొంచెమే. ఇంకొంచెమే, ఇంకొంచెమే. గుడ్ జాబ్. స్పూన్ పెట్టేసే లోపల ఇంకంతే, ఇంకంతే. నేను ఇంకోటి ఇస్తాను, ఇంకొకటి ఇస్తాను నీకు, ఇంకొకటి ఇస్తాను. టాడ్లర్స్తో ఎప్పుడు ఉండే పవర్ స్ట్రగులే, అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలనుకుంటారు. సో నేనేం చేస్తాను అంటే ఆర్గ్యూ చేయను తనతో, లేదు నాకు ఇచ్చేసే అని, ఏదో ఒకటి డైవర్ట్ చేస్తాను. సమ్టైమ్స్ ఇట్ వర్క్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ డజంట్, బట్ ప్రస్తుతానికైతే వర్క్ అయింది. ఇక్కడ నా చట్నీ కూడా రెడీ అయిపోయింది. మామూలుగా చేసుకునే గ్రౌండ్నట్ పచ్చడిలోనే ఒక 1 or 2 spoons హెంప్ సీడ్స్ యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే దోశ పైన చల్లుతా, లేదంటే చపాతి పిండిలో కలిపేస్తా, లేదంటే స్మూతీస్లో కానీ అట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. ఏదైనా డిఫరెంట్గా వెరైటీగా ట్రై చేయడమే పిల్లలకి, వాళ్ళకి న్యూట్రిషన్ ఇవ్వాలి కాబట్టి. సో ఐరా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, నేను రెడీ అవుతున్నాను. ఇది నా గో టు ఫేస్ ప్యాక్ అనమాట. ఇమీడియట్ గ్లో కావాలి, ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఒకేషన్ కానీ రెడీ కావాలంటే ఇది నా గో టు ఫేస్ ప్యాక్. ఇక్కడ కొంచెం కాఫీ పౌడరు, ఉప్తాన్ పౌడర్. ఉప్తాన్ పౌడర్ ఇంట్లో చేసింది కాదు, బయట కొనిందే. కొంచెం తేనె, ఇంకా కొంచెం పాలు, ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటాను. ఇది మొత్తం చేయడానికి ముందు ఫస్ట్ ఫేస్ వాష్తో ఫేస్ కడుక్కున్నాను, ఆ తర్వాత ఇది అప్లై చేసుకుంటా. ఒక 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత చల్లనీళ్ళతో కడిగేసుకుంటే అయిపోతుంది. ఇది నాకు ఫేస్ ప్యాక్ చాలా ఇష్టము, ఇమీడియట్ గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మనకి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కొంతమంది మేకప్ లాగా అనుకుంటారు. స్కిన్ కేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మేకప్. అండ్ మనకి మేకప్ కూడా బాగా ఉండాలి, బాగా కనిపించాలి ఫేస్ పైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కిన్ కేర్ బాగా ఉండాలన్నమాట. సో అందరికీ ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్పైడర్ భయపెట్టిందా నిన్ను? భయపెట్టిందా స్పైడర్ నిన్ను? భయపెట్టిందా? ఎట్లు భయపెట్టింది నానా? టైగర్ కూడా భయపెట్టిందా? నేను అక్కడికి పోయిన తర్వాత తనకి పూజకి సెటప్ చేయడం ఆ పనులన్నీ ఉంటాయి, హెల్ప్ చేయాలి కాబట్టి ఇంట్లో రెడీ కాలేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత రెడీ అయిదాం అనుకున్నా, కానీ నేను వచ్చేసరికి తను ఆల్మోస్ట్ మొత్తం అన్నీ సెటప్ చేసుకుంది పాపం.
ప్రసాదం అంతా చేసేసింది, పూజకు కూడా ఆల్మోస్ట్ మొత్తం అంతా సెటప్ అయిపోయింది. ఇక్కడేమో మేము బ్యాక్డ్రాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఈ పర్టికులర్ బ్యాక్డ్రాప్ ఉంది కదా, గణేష వచ్చిన బ్యాక్డ్రాప్, అది తను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంది. మిగిలినవన్నీ మేము శారీస్తో సెట్ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఇక్కడ కూడా రాస్తాను. వాళ్ళ దగ్గర పూజా బ్యాక్డ్రాప్సే కాదు, లైక్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి. నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర, అవి ఫ్యూచర్ వ్లాగ్లో ఎప్పుడన్నా చూపిస్తాను. నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ అదంతా. సో నా ఫ్రెండ్కి సజెస్ట్ చేస్తే తను బ్యాక్డ్రాప్ కూడా అక్కడ నుంచే తీసుకుంది. మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి, నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు, మేము అక్కడ పూజకి సెటప్ చేసుకుంటున్నాము, ఇక్కడ వీళ్ళ పూజ వీళ్ళది అయిపోతుంది. సో మోస్ట్లీ అంతా ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయిందనమాట. దిస్ ఈజ్ ద ఫైనల్ సెటప్, ఇట్లా వచ్చింది. ఐ థింక్ సింపుల్గా ఉంది కానీ చూడడానికి బాగుంది అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. అండ్ మేమందరం బాగా రెడీ అయినాం కూడా. తను ఇంకొక ఫ్రెండ్ వచ్చింది, తన పేరు భాను అండ్ వ్రతం చేస్తున్న నా ఫ్రెండ్ పేరు అన్మిష. భాను వచ్చేసి యాక్చువల్లీ నా సబ్స్క్రైబర్ అనమాట ఫస్ట్. సో తను నాకు అట్లా పరిచయం అయింది, బట్ ఫ్రమ్ సబ్స్క్రైబర్ టు షీ బికేమ్ మై ఫ్రెండ్. అండ్ అన్మిష వచ్చేసి మార్టిన్ అండ్ అన్మిష హస్బెండ్ అండ్ మార్టిన్ ఇద్దరు కాలేజ్లో క్లాస్మేట్స్. సో అట్లా మేము ఫ్రెండ్స్ అయినాము. మొత్తానికైతే వ్రతం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది కదా, అది వచ్చేసి తను నందూస్ కలెక్షన్స్లో తీసుకుంది. అది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఇక్కడ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఇక్కడ కూడా రాస్తాను పేజ్ పేరు. నందూస్ కలెక్షన్స్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది, నేను తనతో చాలా వర్క్ చేస్తాను. శారీస్ అండ్ జ్యువెలరీ తన దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. బాగుంటుంది క్వాలిటీ, నేనైతే ఇంతవరకు ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు తన దగ్గర తీసుకున్న ఏ శారీ ఆర్ జ్యువెలరీతో కానీ. అండ్ అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. సో మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి, తన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నందూస్ కలెక్షన్స్ది. అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది పూజ, ఇంత పీస్ఫుల్గా జరుగుతుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవాన్షి ఐరా ఇద్దరు అసలు కోఆపరేట్ చేస్తారు అనుకోలేదు, బాగా అల్లరి చేస్తారు అనుకున్నాం. వాళ్ళు చేసినారు కానీ పర్లేదు, మేనేజ్ చేయగలిగినాం ఎట్లనో సంహౌ. కానీ నాకైతే బాగా అనిపించింది, లైక్ లిటరలీ ఇండియాలో ఉన్నానేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చింది అనమాట ఒక్కసారిగా. లైక్ తను మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేయడము, ఇదంతా సెటప్ చేయడము, మమ్మల్ని అందులో ఇంక్లూడ్ చేసుకోవడం నాకైతే బాగా అనిపించింది. అండ్ ఐరాక్ కూడా కొంచెం ఫెస్టివల్స్ గురించి దాని గురించి ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపించింది నాకు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అదర్ సైడ్ అనమాట రియాలిటీ, పూజ అక్కడ జరుగుతుంది, ఇటు సైడ్ ఏమో వీళ్ళు చేసిన అల్లరి ఇదంతా. బట్ ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఇది మళ్ళీ సర్దుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ పూజలు ఇలాంటివన్నీ మళ్ళీ మళ్ళీ రావు, ఎప్పుడో ఒకసారి వస్తాయి, వచ్చినప్పుడు మనం చేసుకోవాలి, ఇంకా ఇవన్నీ పట్టించుకోకూడదు. సో ఇల్లంతా ఇట్లనే వదిలేసి మేమైతే దాని మీదనే ఫోకస్ చేసినాము, అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేము మార్టిన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, తను ఆఫీస్కి వెళ్ళినాడు. అండ్ సుజిత్ అంటే అన్మిష హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. సో వాళ్ళిద్దరు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాము, నేను ఐరా ఇంకా మార్టిన్తో ఇంటికి వెళ్దామని చెప్పి. చూపియాలి కదా నీ ప్యాంట్, నిన్ను ఎట్లా వస్తావు ఆఫీస్ నుంచి.
మార్టిన్ ప్లాంట్లో పనిచేస్తాడు, అంటే మెకానికల్ కదా. సో ఎవ్రీడే ఇంటికి వచ్చేసరికి ఇట్లా బట్టలకి మొత్తం ఆయిల్, మట్టి, మెషిన్స్కి ఉండే ఆయిల్ మొత్తం బట్టలకి అవుతుంది. అదే ఏడిపిస్తున్నా నేను ఇక్కడ. సో అయిపోయింది మా డే ఈరోజు. మార్టిన్ వచ్చేసినాడు, తను కూడా తినేసిన తర్వాత మేము ఇంటికి బయలుదేరినామన్నమాట. మాకైతే బాగా నచ్చింది ఈ పూజలో పార్టిసిపేట్ చేయడం. స్పెషల్ థ్యాంక్స్ టు అన్మిషా ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ గైస్ ఆల్సో ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి, మీ లవ్కి థ్యాంక్ యూ సో సో మచ్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని, అండ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.